హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పీఎం కిసాన్ అలాగే రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి ఎంత పడతాయి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ జనవరి ఒకటి అంటే ఈ రోజే పీఎం కిసాన్ కి సంబంధించి పదో విడత డబ్బులను అయితే గనక రైతులు అందరి అకౌంట్ లో కూడా జమ చేయబోతున్నారు ఆ అమౌంట్ ఎప్పుడు పడుతుంది అని చూసుకున్నట్లయితే మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత అయితే గనక రైతులు అందరి అకౌంట్ లో కూడా అర్హత పొందిన రైతులందరి అకౌంట్ లో కూడా ఈ రెండు వేల రూపాయలు అయితే వెయ్యబోతున్నారు అలాగే మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే ఈకేవైసీ కంప్లీట్ అవుతుందో వారికి మాత్రం అమౌంట్ వేస్తామని గతంలో అనౌన్స్ చేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే కనుక మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోయిన వారికి కూడా అంటే ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ అవ్వకపోయినా వారి ఖాతాలో అప్లై చేసుకున్న రైతుల ఖాతాలో అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే కనుక వేస్తాము ఈకేవైసీ రూల్ అయితే కనుక ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇప్పటికే తొమ్మిది విడతల డబ్బులను అయితే గనుక రైతుల అకౌంట్ లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వేశారు ఇప్పుడు పదో విడత డబ్బుల్ని అయితే కనుక రెండు వేల రూపాయలని అకౌంట్ లో వేస్తున్నారు ఈ రోజు జమ చేయనున్న డబ్బులు చూసుకున్నట్లయితే ఇరవై వేల కోట్లను అయితే గనక ప్రధానమంత్రి రైతుల ఖాతాలోకి నేరుగా ఈ రెండు వేల రూపాయల అయితే వేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటల తర్వాత ఈ అమౌంట్ అయితే గనక పిఎం నరేంద్ర మోదీ గారు అయితే కనుక అమౌంట్ రిలీజ్ చేయనున్నారు అలాగే ఇంకొక అప్డేట్ ఏమిటి అంటే గనక రైతులకు సంబంధించిన రైతు భరోసా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక రైతు భరోసా అయితే కనుక అమలు చేస్తుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే కనుక ప్రతి సంవత్సరం రైతులకి అయితే ఇస్తుంది అందులో భాగంగా రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ అయితే కనుక జనవరి నెలలోనే ఈ రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటే రైతుల ఖాతాలోకి జనవరి నెలలోనే రైతు భరోసా అమౌంట్ అయితే వేస్తామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనౌన్స్ చేస్తున్నారు సో ఇదే నెలలో అంటే జనవరి నెలలోనే రైతు భరోసా అమౌంట్ కూడా పడుతుంది బహుశా పదిహేనో తారీఖు దాటిన తర్వాత అంటే మూడు లేదా నాలుగవ వారాల్లో అయితే గనక ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించి పర్టికులర్ డేట్ అయితే అనౌన్స్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది సో ఈ రోజు మధ్యాహ్నం రెండు నెలలు దాటిన తర్వాత అయితే గనక రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్ లోకి వస్తే అలాగే ఇదే నెలలో రైతు భరోసాకు సంబంధించిన అమౌంట్ కూడా రైతుల అకౌంట్ లోకి అయితే రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో